ఐటి శాఖ మంత్రి గౌతమ్ రెడ్డికి గోకవరం వైసీపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని వైసీపీ నాయకులు అన్నారు. అనంతరం స్థానిక నాయకులు వరసాల ప్రసాద్ మాట్లాడుతూ మేడపాటి గౌతమ్ రెడ్డి మచ్చలేని నాయకుడు అని ఆయన మరణించడం బాధాకరమని అన్నారు. ఆయన అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, శుంకర వీర్బాబు, కర్రీ సురారెడ్డి, శుంకర వెంకటరమణ, మడికి మైనర్ బాబు, బి వీరచంద్రం, తోలేటి రాంప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే మరి నెల్లూరు జిల్లాలో మరి దాదాపు అన్ని ఎలక్షన్లో కూడా క్లీన్ చిప్ చేయడానికి కష్టపడిన గౌతమ్ రెడ్డి గారి కుటుంబం, నాగపాటి గారి కుటుంబం, మరి అలాంటి కుటుంబం జగన్ గారికి ఉన్నటువంటి నమ్మకమైన కుటుంబాల్లో ఇది ఒక కుటుంబం. మరి ఇది పోవడం అనేది మన పార్టీకి వర్గం గోకవరం మండలంలో గోకవరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కూడా ఈవేళ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆయన లేని లోటు తీర్చలేమని చెప్పేసి వక్తలు మాట్లాడారు. నిజంగా గౌతమ్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని భారతదేశం అంతా చాటి చెప్పినటువంటి ఒక విద్యావంతుడు, ఫస్ట్ వినయవంతుడు, రాగద్వేషాలు లేకుండా ఆ జిల్లాలోనూ ఆ కాన్స్టిట్యూన్సీలోనూ పనిచేస్తూ ఈవేళ రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గొప్ప త్యాగశీలి. అలాంటి వ్యక్తి హఠన మరణం చెందడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన చేసిన తపన, తాపత్రయం చూస్తే ప్రతిపక్షం వాళ్ళు కూడా ఈవేళ ఆయన యొక్క మరణాన్ని తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈవేళ అలాంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో లేకుండా పోవడం అందరికీ రాష్ట్రానికే తీరం లోటు అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా మేము కొనియాడుతూ ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు శాంతి కలుగజేయాలని, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు మన మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన లోని లోటు ఆయన కుటుంబ సభ్యులకే కాదు, మన రాష్ట్రానికే తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయన లేని నిజాన్ని మర్చిపోవడానికి ఆత్మస్థైర్యాన్ని కలగజేయాలని, అలాగే ఆయన ఆత్మశాంతి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.